నుంచో ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయించడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్గా నాకు వ్రతం ప్రాపర్ ప్లానింగ్ లేదా బార్బెల్ లేదు, బార్బెల్ పిచ్ మీటింగ్స్ లేదు, అలానే ఏదైనా లైఫ్ లో ప్లానింగ్ ఉండాలి, ప్రెసిషన్ ఉండాలి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఈ ప్లానింగ్ ప్రెసిజన్ ఏంట్రా బార్బెల్ అంటున్నారు కదా, ఇదంతా ఫుడ్ అండి. ఫుడ్ ప్లానింగ్. ఇప్పుడు బేసిక్గా జిమ్ అంటే, ఫిట్నెస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో టెక్నిక్ ఉంటుంది, ఆడోడో తోపు, ఆడి జెనెటిక్స్ తోపు, ఇవన్నీ కాదు. మోటివేషన్ కూడా కాదు. నెంబర్ వన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా ఫుడ్ తినాలి, కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళాలి. కన్సిస్టెన్సీస్కి హలో గైజ్, వెల్కమ్ టు బాలీ బిర్యానీ. కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫిట్నెస్ ఛానల్ మందే. ఇంకా గ్రో అవ్వాలంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ రెడ్ ఉంటుంది నొక్కేయండి. నొక్కేస్తే మీరు 100కి వచ్చేసి 100కి వస్తే ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చేస్తాను నేను. ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తుకొచ్చింది, మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, మన థంబ్నైల్ మేకర్ కోట్ ఉంది, అలానే ఎడిటర్ కింద టీమ్ అంతా ఉంటుంది. వెళ్ళి వాళ్ళని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు పేట్రన్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు మానిటరీ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి అలాగే ఇన్స్టాగ్రామ్లో జనాలు తిట్టే బూతులు చూసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ట్రై చేస్తాను. ఇక్కడ ఇప్పుడు మొదలు పెడదామండి. సో బేసిక్గా వారం అంతా కన్సిస్టెంట్గా ఫుడ్ తినాలి అంటే, ఇప్పుడు స్టూడెంట్ తీసుకోండి, కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్ నుంచి ఆ బస్ ట్రావెల్ ఇంటికి వస్తాడు, ఇంకా జిమ్కి వెళ్ళి మళ్ళీ వస్తే ఇంకా అంతే, అక్కడతో డన్. ఇంకా మళ్ళీ వంట అది ఇది అవ్వదు ఒకవేళ రూమ్లో ఉంటున్న వాళ్ళు అయితే. అలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, మనకు తెలిసిందేగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆల్రెడీ బ్రెయిన్ మొత్తం ఫ్రై అయిపోతుంది. ఆ బ్రెయిన్ ఫ్రై అయిపోద్ది, జిమ్కి వెళ్తే బాడీ ఫ్రై అయిపోద్ది, ఇంకొచ్చి ఏం వండుకొని తింటామండి. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా తినాలి అంటే ఐదర్ స్టే అట్ హోమ్ మామ్ ఉండాలి, లేకపోతే స్టే అట్ హోమ్ వైఫ్ ఉండాలి, లేదా స్టే అట్ హోమ్ హస్బెండ్ ఉండాలి, లేదా ఆడోడో సూపర్ మ్యానో ఏదో స్పైడర్ మ్యానో అయి ఉండాలి. డైలీ కన్సిస్టెంట్గా మంచి ఫుడ్ వండుకుంటూ తింటూ జిమ్కి వెళ్తూ పనిచేస్తానంటే అది దేవుడయా, దండేసి దండం పెట్టాలి. సో మరి ఎలా రా బార్బెల్, ఏం చేయాలి అంటే బల్క్ కుకింగ్ అండి. బల్క్ కుకింగ్ మీల్ ప్లానింగ్ లేకపోతే బార్బెల్ లేదు, బార్బెల్ వెయిట్ లాస్ లేదు, ఏది లేదు. మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, అయితే మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. సో బేసిక్గా ఏదో చెప్పాలని చెప్పట్లేదండి, నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూసిన దాంట్లో అండి అన్ని విధాలుగా సర్వశక్తిలా ట్రై చేశాను. ఎవ్రీడే కుకింగ్ నాతో అయితే అస్సలు అవుతున్నా స్కెడ్యూల్కి, వండేసుకోవాలి బల్క్ కుకింగ్. సో ఇప్పుడు ఏం వండబోతున్నాం, ఇప్పుడు ఏం వండబోతున్నాం అంటే రెండు చికెన్ కర్రీలు, ఓ పప్పు కర్రీ, అదే అనే పప్పు చెప్తా, అది కాకుండా ఒక ఫ్రూట్స్. సో బేసిక్గా ఒక 4-5 డేస్కి నా ప్లానింగ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో బేసిక్గా 6 కేజీస్ తెచ్చుకోనండి. 6 కేజీస్ ఆఫ్ చికెన్ మీరు చూడండి, మీకు చూపిస్తాను. 6 కేజీస్ ఆఫ్ చికెన్ అంటే ఇంత తింటామంటలేదు, 2 2 2 అనమాట. సో 2 కేజీస్ ఒకసారి. అరే ఎందుకు ఒకేసారి తెచ్చుకుంటున్నాం అంటే ఇక్కడ మటన్ మస్తాను మనమే కోసుకోవాలి చికెన్. ప్లస్ అలానే చెప్పి ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర రామరెడ్డి చికెన్ మార్కెట్ అని ఉంటుంది, వెళ్ళిపోతే ఫ్రెష్ కోడిస్తాడు. ఇక్కడే నువ్వు వాల్మార్ట్కే చికెన్ తీసుకుంటావు, అది ఎప్పటి చికెనో నీకే తెలియదు. సో ఆడేలాగో ఫ్రీజ్ చేసి ఇస్తున్నాడు, అదైతే మనమే కట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటూ అయిపోద్ది. సో బేసిక్గా ఏం చేస్తానంటే ఒక 6 కిలోలు తెచ్చుకుంటాను, మొత్తం కోసేస్తాను. కోసాక ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇందులో మళ్ళీ ఉప్పు కారాలు అవన్నీ వేస్తాను. ప్రస్తుతానికి ఒక 2 కేజీలు పక్కన పెట్టేసి మిగతా అంతా జిప్ లాక్ బ్యాగులో నీట్గా సీల్ చేసి డిఫ్రిజ్లో పడేస్తాను. సో ఇది మన చికెన్ ప్రెప్ అనమాట. ఇదే కాకుండా పప్పు బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే మొత్తం ఉడికిచ్చేస్తారు, ప్రెషర్ కుక్కర్లో ఉడికిచ్చేసి తర్వాత తాలింపేస్తారు. ఈసారి మనం కొంచెం కర్రీ స్టైల్లో ట్రై చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నేను తిన్నాను, ఇప్పటికీ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అనుకుంటారు మీరు, అనుకుంటారు ఏంట్రా బార్బెల్ ఈ బతుకంతా చికెను పప్పేనా అని, నాకు అప్పుడు అనిపిస్తుంది. కాకపోతే నా దరిద్రం ఏంటంటే మొన్న దాకా రాజ్మా వండుకున్నా, బెండకాయ వండుకున్నా, ఇవన్నీ వండుకున్నప్పుడు వీడియో చేయబుద్దాం లేదు, సడన్గా మళ్ళీ పప్పు చికెన్గానే మనకి వీడియో చేద్దామని చెప్పి ఓ ఫ్లోలో చేస్తున్నాను అనమాట. సో వెరీ గుడ్, తింటున్నా, మీరేం వరీ అవ్వకండి. లేదా ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఏరా బార్బెల్ నువ్వు అసలు మనిషివేనా, 2 కిలోల చికెన్ ఎందుకు 4 రోజులలో, అమ్మ ఊళ్ళో ఉన్న కోళ్ళన్ని దొంగకోడి నువ్వే పడుతున్నావు అని తెలుసు. బట్ చికెన్ ఇస్ లవ్, చికెన్ ఇస్ ప్రోటీన్, చికెన్ ఇస్ ద లీనెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్. లేదండి కాదండి మేమింత చికెన్ తినలేమండి అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే మన స్పాన్సర్ యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ అండి. యాజ్ ఇట్ ఈస్ అంటే ఏంది, ఎట్లుంటే అట్లా, అర్థమైందా? ఎలా ఉందిరా? అదే. సో బేసిక్గా కొంచెం రీసెర్చ్ చేసి జనాల కమెంట్లు చదివితే తెలిసింది ఏంటంటే ఇండియాలో ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న బ్రాండ్ అండి. ప్రిజర్వేటివ్ ఏమి ఉండవు, ఏం ఎక్స్ట్రా యాడింగ్లు ఉండవు, షుగర్ ఫ్లేవర్ ఏది ఉండదు, ప్రోటీన్ నీకు ఏం కావాలి ప్రోటీన్ కాదు తీసుకోవు అంతే, అట్లుంటుంది అనమాట మనతో. సో వాళ్ళతో వెళ్ళి అడిగాయి అనమాట, బాబు మీరు స్పాన్సర్షిప్ అది చేస్తారని చేస్తారనమాట. సో బేసిక్గా ఈ యాజ్ ఇట్ ఈస్ ప్రోటీన్ పర్ రూపీ పర్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ద బెస్ట్ అండి. ఇప్పుడు మనం ఒక శాంపుల్ చూద్దాం. మనకు పంపించింది చూపించాం కదండి యాజ్ ఇట్ ఈజ్, కనపడుతుందా? ఫ్రమ్ ద సోర్స్ అంటే ఏంటి, ఏం సెగన్ ఉండదు, ఏది ఉంటే అది, ఆ పేర్లోనే ఉంది మరి. 1 స్కూప్ 119 క్యాలరీస్, 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. చెప్తున్నా పెట్టే ప్రతి రూపాయికి వర్త్ ఇట్. ఇంకా ల్యాబ్లు టెస్ట్లు అంటే చాలామంది యూట్యూబర్స్ ఆల్రెడీ దీని మీద ల్యాబ్ టెస్ట్లు సపరేట్గా ల్యాబ్ టెస్ట్లు కూడా చేశారు, అవి కూడా నేను వీడియోలు చూశాను, కుదిరితే కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను. అన్నీ వెరిఫైడ్ అండి, ఇదేమి మంచి ప్రోడక్టే. అలాగే మనకి ఈ స్టీల్ ఒకటి పంపించారు అన్నమాట, షేకరు మామూలుగా లేదు,
కొత్తగా ఉంది, జనాలందరూ వెరైటీగా చూస్తున్నారు. ఫస్ట్ టైం నేను థర్మో ఫ్లాస్క్ అనుకున్నాను, థర్మో ఫ్లాస్క్ కాదు, జస్ట్ స్టీల్, మంచి స్టడీగా ఉంది. ఇది కూడా వెబ్సైట్లో దొరికితే ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్ అండి, ఎలా ఉంటే అలా ఉంటుంది. బేసిక్గా అంత ఫ్లేవర్ ఏం లేదు, అలా అని చెప్పి అలాగూ లేదు. టేస్ట్ ఈజ్ యావరేజ్, చాలా బాగుంది. అంటే బాగుంది అంటే చెప్పే కదా, మీకు యాడ్ చేసి ఆస్పెక్ట్ అని అది చేస్తే టేస్ట్లు బాగుంటాయి. ఇది టేస్ట్లెస్ ఉంది. మీరు అదే పాలు వేసుకోండి, లేదా పీనట్ బటర్ చిన్న చెంచా వేసుకోండి, లేదా హనీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే టేస్ట్లెస్ ఉందండి. అంటే ఇటు బాగుంది, కత్తిలా ఉందని చెప్పలేను, బాగాలేదు అని చెప్పలేను, జస్ట్ టేస్ట్లెస్ ఉంది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, ప్రోటీన్. ప్రోటీన్ పర్ ప్రైస్ అల్టిమేట్. అలాగే అన్ఫ్లేవర్డ్ ప్రోటీన్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, మీకు నచ్చిన ఫుడ్లలో, పాలల్లో, ఓట్స్లో అలా వేసుకున్నారనుకోండి, ఫ్లేవర్ని డ్యామేజ్ చేయకుండా అలా పడి ఉంటుంది, ప్రోటీన్ వస్తుంది. సో ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్. లింక్స్ అన్ని కింద ఉంటాయి, వెళ్ళిపోయి నొక్కేయండి, కొనేయండి. ఈ పాటికి మీకు రే ఇవన్నీ కాదు, పాయింట్కి రా అంటారు కదా. సో పాయింట్కి వచ్చేద్దాం అండి. బేసిక్గా ఈ మూడు ఒకేసారి స్టవ్లో చేశానండి. నాకు 2-3 గంటలు పడుతుంది మినిమం, ఇవన్నీ కోసి కడిగి ఇవన్నీ చేయడానికి 4 అవర్స్ పడుతుంది అప్రాక్సిమేట్లీ. సో అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాక చికెన్. ఇదే కాకుండా ఉల్లిపాయలు అంటే మనం 4-5 ఉల్లిపాయలు వేసి పాడుదొబ్బడమే. ఉల్లిపాయలే టేస్ట్ అండి. ఉల్లిపాయలు, గార్లిక్, నెయ్యి ఇవన్నీ కలిపితే ఆ ఫ్లేవరే వేరు. సో బేసిక్గా మనం కర్రీ కావాలండి చికెన్కి. చికెన్ కర్రీ కోసం మనం ప్రెషర్ కుక్కర్లో వండుకుందాం, కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. ఫ్రై కోసం ఒక వైడ్ ప్యాన్ తీసుకుందాం. అలాగే పప్పు మాత్రం మా 3 రూమ్మేట్స్ కలిపి నేను వండుతాను. సో 3 కప్పుల పప్పు, పెద్ద కుక్కర్లో పాలకూర పప్పు చేయబోతున్నాం. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ దగ్గరకు వచ్చేద్దాం అండి. కర్రీలో ఫస్ట్ నెయ్యి వేసుకోండి. అన్నిట్లో నెయ్యి పడ్డాక నెయ్యిలో మనం గార్లిక్ వేసుకోవాలి, మంచిగా దంచిన గార్లిక్. అలా వేస్తే ఆ ఫ్లేవర్ అలా ఇమిడిపోద్ది అనమాట. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, టమాటాలు వేసుకోండి. అలాగే లైట్గా పసుపు, గరం మసాలా. గరం మసాలా బార్బెల్ ప్రొప్రైటరీ గరం మసాలా, అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ఎలా చేయాలి అని చెప్పి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు నూనె బయటికి తేలాలి, ఇది బాగా కలిసిపోవాలి. ఇలాంటప్పుడు మన కర్రీకి రెడీ అయిపోయింది బేసు. ఈ బేస్లో 1 కిలో చికెన్ వేసేద్దాం. ఆ 1 కిలో చికెన్ కలిపేసి అది కొంచెం వైట్ కలర్లో రావాలి, అలానే కొంచెం వాటర్ అనేది బయటికి రావాలి. అలా వచ్చాక ఆ మూత మూసి 2 విజిల్లు పెడితే కర్రీ రెడీ. 2 కాదు యాక్చువల్లీ 3 అంటారు, కాబట్టి 2 పెట్టి నేను ఎక్స్ట్రా వాటర్ని కొంచెం లేపేస్తాను, అందుకోసం 2 విజిల్స్ ఇది పక్కన పెట్టండి. ఫ్రైకి దీనికి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఫస్ట్ మసాలా అండ్ ద వే వి కుక్. మసాలా వచ్చేసి నేను బేసిక్గా స్టోర్లో కొన్న మసాలా ప్రిఫర్ చేస్తానండి, ఫ్రైకి నాకు కొంచెం ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. సో దీనికోసం నేను వాడింది ఎవరెస్ట్ గరం మసాలా. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, నెయ్యి వేయాలి ఫస్ట్. నెయ్యి వేసాక దాని తర్వాత గార్లిక్, మంచి దంచిన గార్లిక్ వేసేయండి. దాని తర్వాత ఉల్లిపాయలు వేసేయండి. దాని తర్వాత అది బాగా వేగాక కొంచెం మసాలాలు, అలానే గరం మసాలా, అదే కాకుండా పసుపు, కారం అన్నీ వేసి, అలాగే ఉప్పు ఇవన్నీ వేసి అలా చేసేసుకోండి. అది కొంచెం ఆనియన్లో నుంచి ఇట్లా బయటకు వస్తుందిరా భయ్ ఆయిల్ అన్నప్పుడు మళ్ళీ ఈ చికెన్ ఫ్రై చేసుకొని లైట్గా కలిపేసుకోండి. సేమ్ కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఆగండి, కొంచెం వాటర్ జనరేట్ చేసి కొంచెం ముక్కు ఉడికిద్ది, అప్పుడు వెంటనే తీసేయండి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేసరికి మనకి చికెన్ ఉంటుంది, అబ్బా ఆ లుక్కే వేరండి. రాత్రికి రాత్రి నేను ఫ్రై తిన్నా, ఇంకా కర్రీ రేపు తినొచ్చులే అని చెప్పి. సో బేసిక్గా మనం పాలకూర పప్పు వండుకోబోతున్నాం అండి. పాలకూర పప్పు ఉంది, అది అంతా కాదు. ఫస్ట్ అయితే మీకు మంచి టిప్ చెప్తాను మీ వంటలో రచ్చలేపడానికి. కొంచెం ఎక్స్పీరియన్స్ తెలుసుకుంది ఏంటంటే, పప్పు కత్తిలా రావాలంటే 3 మెయిన్ థింగ్స్ అండి. 1, బాగా రోస్ట్ అయిన గార్లిక్. 2 వచ్చేసి కారం. కారం ఎలా రావాలరా అంటే ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. కారం పొడి అనేది వాడకండి, కొంచెం ఎక్స్పీరియన్స్తో మీకు క్లారిటీ వస్తుంది. ఆ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలతో మాత్రమే కారం వస్తే పప్పుకు కొత్త రకమైన ఫ్లేవర్ వస్తుందండి. ఇది కాకుండా ఇంగువ, ఇంగువ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ 3 ఉంటే పప్పు చంపేస్తుంది. సో బేసిక్గా పోపు గింజలు వేసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాం, అవి లైట్గా రోస్ట్ అయ్యాక ఈసారి కర్రీ టైప్లో వండుతున్నాం కాబట్టి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. ఆ ఉల్లిపాయలు కూడా అలా అలా తరుగుతున్నాను. ఆ టైంలో మనం పాలకూర వేసామండి. 1/2 కిలో పాలకూర తీసుకున్నాను ఫర్ 3 కప్స్ ఆఫ్ పప్పు, తూర్ దాల్. సో ఆ పాలకూర ఏదో ఉంటుంది అనుకుంటాం, కానీ లాస్ట్కి ఏమైందిరా అన్నట్టు ఇంత అయింది అది. సో 2 యాక్చువల్లీ 250 అనుకున్నాను, కానీ 250 కూడా తక్కువ అయిపోయింది లాస్ట్కి. సో వేసాను, అది కొంచెం మగ్గి ఇంకొంచెం చిన్నగా అయిపోద్ది. చిన్నగా అయిపోయిన వెంటనే మన 3 కప్స్ వాష్ చేసి నానబెట్టుకున్న పప్పుని వేసేసి దాంతోపాటు 3 కప్స్కి మనం 5 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలండి. ఫస్ట్ అయితే పప్పు కొంచెం అలా రోస్ట్ చేసే 5 మినిట్స్, దాని తర్వాత వాటర్ వేద్దాం, ఉప్పు వేద్దాం. ఇక్కడ ఉప్పు వేసాక మెయిన్ థింగ్ అండి చింతపండు. సో బేసిక్గా టమాటా పప్పు అయితే టమాటా పులుపు, ఇక్కడ చింతపండు పులుపు. 2 నిమ్మకాయ సైజుల చింతపండు సీడ్లెస్ తీసుకొని అది మైక్రోవేవ్లో పెట్టి అలా జ్యూస్ చేసేస్తాం. ఆ జ్యూస్ని కాస్త అందులో పోసేద్దాం. పోసాక మెయిన్ అండి, కుక్కర్ మూసే ముందు ఒకసారి నాకి చూడండి, ఉప్పు కారం సరిపోయింది అంటే 3 విజిల్ వేసేయండి. 3 విజిల్ తర్వాత ఉంటుందండి పప్పు, మామూలు కూడదు. సో ఇప్పుడు మనం 3 డిషులు రెడీ అయిపోయాం కదా, ఈ 3 డిషులు అన్ని నీట్గా సర్వింగ్ సైజ్లో పెట్టేసి ఒక టేబుల్ మీద పెట్టాను. ఈ గ్యాప్లో ఫ్రూట్ కూడా ఓ పెద్ద సైజ్ వాటర్ మెలన్ తీసుకొచ్చి కసకస కోసేసి మొక్కలని చెప్పి డబ్బల్ డబ్బల్లో పెట్టేసాను అనమాట. సో మొత్తం ప్లానింగ్ రెడీ అయిపోయిందండి. కమింగ్ 4 డేస్కి ప్రశాంతంగా ఫుడ్ గురించి ఆలోచించకుండా పౌష్టిక ఆహారం సరిగ్గా పలికానా, బట్ ఓకే, హెల్దీ ఫుడ్, అలాగే మంచి మ్యాక్రోస్ కూడా ఉన్నాయి. మనం మ్యాక్రోస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను అన్నిటికీ ఆ 4 డేస్కి కలిపి గట్టిగా మ్యాక్రోస్ వేసాను, ఓ లుక్ వేసేయండి. ఆ లుక్ వేసాక మీరు చూసారు కదా క్యాలరీస్ ఏందో ఇన్ని ఉన్నాయంటే 4 డేస్ అండి. 4 డేస్ బై 4 చేద్దాం. బై 4 చేస్తే లెక్కలు ఎలా ఉన్నాయో చూడండి.
సో ఫ్యాన్సీ నెంబర్ అండి మ్యాక్రోస్ 2222 క్యాలరీస్ ఉన్నాయి. కొంచెం మనకి అటు ఇటు విగిల్ రూమ్ కూడా ఉంది. మీరు అక్కడ చూస్తే రోజుకి పాలు కూడా రాస్తున్నాను అనమాట, ఐదర్ పాలు లేకపోతే నేను బాయిల్డ్ ఎగ్స్ కూడా తింటున్నాను. సో మొత్తం మన మ్యాక్రోస్ పర్ డే వచ్చేసి 54 grams ఆఫ్ ఫ్యాట్ ఉంది, 270 grams ఆఫ్ కార్బ్స్ ఉన్నాయి, 154 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది. ఎస్ ఐ లవ్ ప్రోటీన్, ప్రోటీన్ నేను, నేనే ప్రోటీన్. ఎస్ ఇప్పుడు ఈ మధ్య స్ట్రెంత్ కూడా గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కదా, అందుకే లైట్గా బల్క్ టైప్లో పెట్టేసి కొంచెం ప్రోటీన్ కూడా లేపాను అనమాట. ఇప్పుడు నేను ఫాలో అయ్యే మీల్ ప్లాన్ అయితే ఇదే, కొంచెం అటు ఇటుగా తిప్పేసి 3-4 weeks నుంచి ఇదే తింటాను, ఫ్యూచర్ కూడా అదే తింటాను. ఏమైనా మారితే మాత్రం మిమ్మల్ని అప్డేట్ చేస్తాను. వద్దురా బాబు కిలోలు కిలో చికెన్ తినలేము అంటే యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ వారి ప్రోటీన్ పౌడర్ మీరు ఒకసారి రేట్ చూడండి. మీరు రేట్ చూస్తే అరే బార్బెల్ ఏం రా ఈ ప్రోటీన్, అసలు ఇది ఫేక్ నిజమా అన్నంత షాక్ అవుతారు. మోస్ట్ అఫోర్డబుల్ బెస్ట్ ప్రోటీన్ ఇది. కాబట్టి చెప్పేది ఒక చిన్న ఏంటంటే కొంచెం అన్ఫ్లేవర్డ్, అది మీరే చూసుకోవాలి. సో ఇదండి మన వీడియో, చూస్తున్నాడు బాల్ పిచ్ మీటింగ్స్. సో ఇదండి మన వీడియో, చూస్తున్నాడు బాల్ బిర్యానీ. కడదమల్లి వచ్చేవారు అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకో 2 days ఇంకో వీడియో వస్తుంది, వస్తూనే ఉంటాయి యాజ్ ప్రామిస్డ్.